ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో మొబైల్ పంపిణీ వాహనాలను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో నిర్వహించిన సరుకులు అందించేందుకు మొబైల్ వాహనాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నాణ్యమైన సన్నబియ్యం అందుతుందన్నారు. ఇక రేషన్ దుకాణాలకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నవరత్నాల హామీలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ హరిందిరా ప్రసాద్, నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాస్తున్నాం, అక్కడ రాష్ట్రంలో రాసావు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా రాస్తా ఉన్నాం. రాసుకో, ఏం పీకుతో ఏమి దిగలేవు. నీకు నచ్చింది, నీకు చేతనైంది రాసుకో. ఇంకా చెప్పాలంటే ఆ జాంధ్రజ్యోతి పేపరు మామూలుగా అమ్మ చెప్పకూడదు. అది బయట కాలంలో కొంత బయట రాష్ట్రాలలో నీళ్లు వాడరు వేరే ఒక కార్యక్రమానికి, దానికి కూడా పనికిరాదు పేపర్. మామూలు చెప్తున్నా, దేనికి ఏం రాస్తావు? మా మీద ఏదో చుచ్చులు పెట్టేసి ఏదో లబ్ధి. ఇందాక చాలా చెప్పినట్టు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, ఆయన నాయకత్వంలో మేమందరం కూడా అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, ఆయన బొమ్మ వల్ల గెలిచిన ఎమ్మెల్యే. నేనైతే ఖచ్చితంగా ఆయన బొమ్మ వల్ల గెలిచిన ఎమ్మెల్యేనే కాబట్టి ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా కుటుంబంలో చిన్న చిన్నవి లేకుండా ఉండవు. ఇది వైఎస్ఆర్ కుటుంబం కాకుండా పోదు. కష్టం వచ్చినప్పుడు వైఎస్ఆర్ అందరం కూడా, అందరం శాసనసభ్యులు ఒక్క తాటి మీదే ఉంటాం, ఒక్క మాట మీదే ఉంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎన్ని ఇట్లాంటి చిచ్చులు పెట్టినా ఎన్ని పెట్టినా ఇది జరిగే పని కాదు. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ అధికారులు, జేసీ గారికి, జాయింట్ కలెక్టర్స్కి, అలాగే డిసిఎంఎస్ చైర్మన్, ఫిషరీస్ చైర్మన్ విజయ్ డెల్గమన్ చైర్మన్, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్, అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా క్వాలిటీ బియ్యం చేర్చాలి. ఎక్కడా కూడా ఏదైతే ఈరోజు రేషన్ షాప్స్కి వెళ్ళి ప్రతి దగ్గర కూడా అంటే క్వాంటిటీ సరిగ్గా రావట్లేదని, క్వాలిటీ సరిగ్గా రావట్లేదని రకరకాల ఇబ్బందులు పడుతూ ఏదైతే ప్రజల ఇబ్బందులు అదే ఉండకూడదు. ప్రతి ఇంటికి కూడా ఏదైతే సరుకులు అందిస్తూ ప్రతిదీ కూడా క్వాలిటీగా, ఎక్కడా కూడా ఉదాహరణకి 1 కిలో అంటే 900 గ్రాములు అలా కాకుండా పూర్తిగా కూడా ఇవ్వాలి అని ఒక దీంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జిల్లాలో దాదాపు 500 చిల్లర వెహికల్స్ ని ఈరోజు తీసుకోవడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమం, సో నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీనివల్ల అన్ని రకాలుగా కూడా నిజమైన వాళ్ళే ఈరోజు అర్హులు ఉన్న వాళ్ళు, కరెక్ట్గా ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో అన్ని రకాలు కూడా చెక్స్ కానీ అన్ని కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందులో భాగంగా ఈరోజు 500 వెహికల్స్ ఈరోజు నెల్లూరు జిల్లాకి ఈరోజు ప్రతి కూడా దాదాపు అందరికీ కూడా